ओम श्री गुरुभ्यो नमः ओम श्री वीरराघवाय नमः कन्या राशि वारी नवंबर 1 16 वरकू गोचार रीत्या फलतालु ए विधंगा उन्नायो चूद्दाम। उत्तर 2 3 4 पदालु हस्त 4 पदालु चित्त 1 2 पदम ई राशिकि चेंदुतुंदि। ఈ రాశి వారికి గోచార రీత్యా చంద్రుడు ఈ పక్షం రోజుల్లో అష్టమ స్థానం నుంచి ద్వితీయ స్థానం వరకు సంచరిస్తూ ఉంటారు। రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో రావడం, ఈ బుధునికి నక్షత్ర రీత్యా అష్టమాధిపతి అయిన కుజుడితో సంబంధం రావడం వల్ల వీరికి జాబ్లో అనుకోకుండా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది। అయితే ఈ బుధునికి వ్యయాధిపతి అయిన రవితో కూడా సంబంధం రావడం వల్ల ఈ ఇంక్రిమెంట్స్ వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు। ద్వితీయాధిపతి की దశమ అష్టమ స్థానాలతో సంబంధం రావడం వల్ల చాలా కాలం నుంచి విఆర్ఎస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ పక్షం రోజుల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి। ద్వితీయాధిపతి నవమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోనే ఉండడం వీరికి ఆదాయపరంగా ఉత్తమమైన ఫలితాలను అందిస్తున్నాయి। ఈ శుక్రునికి నక్షత్ర రీత్యా అష్టమాధిపతితోను తృతీయాధిపతితోను సంబంధం రావడం వల్ల చాలా కాలం నుంచి పరిష్కారం అవని గొడవలు సద్దుమణగవడం తద్వారా లాభం పొందడం వీరికి కనిపిస్తుంది। తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలోనే ఉండడం వల్ల వీరు వారి యొక్క వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు అదే విధంగా జీవిత భాగస్వామితో చర్చించేటప్పుడు కొంత జాగర్తగా వ్యవహరించవలసి ఉంటుంది। చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురుడు చతుర్థంలోనే ఉండడం, ఈ గురునికి నక్షత్ర రీత్యా వేయ స్థానంతో సంబంధం రావడం వల్ల వివాహ ప్రయత్నాల విషయంలో కుటుంబంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది। అదే విధంగా చతుర్థ సప్తమ వేయ భావాలకు సంబంధం రావడం వల్ల వాహనాల విషయంలోను స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలోను తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోను దూర ప్రాంతాలకు ప్రయాణాలు వెళ్ళాలనుకునే విషయంలోను వీళ్ళు కొంత జాగృత పాటించవలసి ఉంటుంది। పంచమాధిపతి షష్టమాధిపతి ఆయన శని పంచమ స్థానంలోనే ఉండడం చాలా కాలం నుంచి తీర్చలేని అప్పుల్ని వీళ్ళు ఈ పక్షం రోజుల్లో తీరుస్తారు। లాభాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానం నుంచి ద్వితీయ స్థానం వరకు సంచరిస్తూ ఉండడం వల్ల ఆ ఏదైనా పనులు మొదట్లో వీళ్ళకి ఇబ్బందులు పెట్టినప్పటికీ చివరికి వీరు అనుకున్న అన్ని పనులు వీళ్ళు సాధించగలుగుతారు। వేయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో ఉండడం, ఈ రవికి కుజుని యొక్క సంబంధం కలిగి ఉండడం వల్ల వీరికి కిడ్నీస్కి మరియు బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది। ఈ రాశివారు ఈ పక్షం రోజుల్లో ఉత్తమ ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం। ఇది కన్యా రాశి వారికి నవంబర్ 1 నుంచి 15 వరకు గోచార రీత్యా ఉన్న ఫలితాలు।